ఒక దేశపు సంపద ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలతో చేసినది ఒక జనసేన పార్టీ ఆవిర్భావానికి కీలకమైన కారణం యువతని మర్చిపోతా ఉన్నా యువతని ఓట్ల కోసం వాడుకుంటున్నారు వారి భవిష్యత్తుని మర్చిపోతా ఉన్నా ఇంత అభిమానాలు ఇచ్చిన మీ తల్లిదండ్రులకి మీకు ఇంత జీవితాన్ని ఇచ్చిన ఈ సమాజానికి నా వంతు సాయం నా వంతు కృషి ఒక మంచి సొసైటీ కోసం ఒక సరికొత్త బలమైన సమాజం కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది దశాబ్దం దాటింది దశాబ్దంలో మార్పు కోసం ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎప్పుడు నాకు అండగా నిలబడింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా చాలా అండగా నిలబడింది ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిటైర్మెంట్ అయిన వ్యక్తులకి ఇది స్వర్గం అని చెప్తారు చాలా చదువుకున్న మేధావులు అందరూ ఉన్న ఊరిది మీరు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్కే ఒక మార్గనిర్దేశం ఇవ్వచ్చు మీరు కోరుకుంటుంది కాకినాడలో మా పెద్దనాన్నగారు ఇక్కడ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ పనిచేసినట్టారు ఆయన ద్వారా వినేవాడి అప్పుడప్పుడు ఎంత పీస్ఫుల్ ప్రశాంతమైన నగరం అని ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం అనేది మనం పనిచేసే మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటాం మన నాయకులు సరిగ్గా లేకపోతే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అయిపోదు రోజు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే